వెల్కమ్ టు మీ వన్ రంజ్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ పెయిన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పదిహేడున రాష్ట్ర కేబినెట్ భేటీ శాసనసభ సీతకాల సమావేశాలు ఈ నెల పద్దెనిమిదిన ప్రారంభం కానున్న నేపథ్యంలో రా రాష్ట్ర మంత్రివర్గ భేటీ పదిహేను జరగనుంది ఆర్టీసీలో కానియామక ప్రక్రియ షూరు ఆదేశాలు జారీ చేసిన ఎండి తిరుమలరావు ఆర్టీసీలో కోవిడ్ నైన్టీన్ మృతుల కుటుంబాలకు కార్య నియామకాలు సంస్థ ఎండిని దారుణ తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం ఫైలు న్యాయశాఖకు ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ని రద్దు చేసే యోచన ఉన్న ప్రభుత్వం ఆదేశంగా వడివడిగా అడుగులు వేస్తోంది నిషేధాన్ని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది తెలంగాణకు వెళ్లే ఉపాధ్యాయులకు నీటి సర్టిఫికేట్ల పరిశీలన విద్యాశాఖలో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికి బదిలీపై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు ఉద్యోగుల సంబంధిత ధృవీకరణ పత్రాలతో బుధవారం మచిలీపట్నంలోని తన కాలానికి రావాలని డివో తహర సుల్తానం మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కలెక్టర్ నివాస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడు ముందుంటానని కలెక్టర్ జే నివాస్ చెప్పారు నేడు ఏపీజీఏ రాష్ట్ర కమిటీ సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం బుధవారం జరుగుతోందని సంఘం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనర్సులు తెలిపారు సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని వినతి వివిధ శాఖలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది సమస్యల పరిష్కారం చొరవ చూపాలి ప్రభుత్వ ఉద్యోగ సర్వీస్ అసోసియేషన్ సలహాదారు ఎన్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన ప్రతినిధులు అపరిష్కృత ఉద్యోగుల సమస్యలు చొరవ చూపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సర్వీస్ అసోసియేషన్కి నూతనంగా నియమించిన సలహాదారు ఎన్ రెడ్డికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజారావు వినతి పత్రం అందజేశారు